మహిమ ప్రభావములకు కర్తవైన మా యేసు ప్రభువ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా జీవితములలో ప్రభ నిలకడలేనివిగా ఎన్నో పరిస్థితులలో ప్రభ నిలుచున్నామని చెప్పుకుంటూ పడిపోయేటటువంటి స్థితి కలిగిన వారం. దయచేసి వాక్యం వింటున్నటువంటి ప్రియబిడ్డలు అందరినీ దర్శించండి, అందరిపైన మీ కృప చూపెట్టండి ప్రభ, అందరి పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి. బిడ్డలని మా ప్రభ అన్ని విషయములలో మీరు స్థిరపరచండి. ఎన్నో కుటుంబాలలో సమాధానం లేక, సంతోషము లేక, ప్రేమ లేక, ఐక్యత లేకుండా జీవిస్తున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు. వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభ. వారు ఆశించినట్టుగా ప్రతి ఒక్కటి నిలకడగా ఉండునట్లు మీరే వారి పట్ల కనికరాన్ని చూపెట్టండి. మీ ప్రియ బిడ్డలు మా ప్రభ, అన్ని విషయములలో మా తండ్రి ఓ స్థిరమైన బుద్ధిని కలిగి ప్రవర్తించుటకు నేర్పించండి. మీరే మా ప్రభ ప్రతి కుటుంబంలో కూడా నిలకడైన సమాధానం, నిలకడైన సంతోషం ఇవన్నీ కూడా దయచేయండి. సమస్త ఘనత మహిమలు యేసు ప్రభులు వారికే చెల్లునుగాక. ఆమెన్. ఏప్రిల్ మాసం 12వ తారీఖు 2022 మంగళవారం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, 8వ వచనములో బోయజు రూతుతో మాట్లాడి, ఈ పొలంలోనే ఏరుకోవాలి, వేరొక పొలానికి వెళ్ళద్దు, ఇక్కడ నా పనికెత్తెల యొద్ద నిలకడగా నువ్వు ఉండాలి అని చెప్పాడు. ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఈ విషయాలను గమనించాలి. బోయజు పొలంలోనే పరిగేరుకోవాలి అంటే యేసు ప్రభుల వారు ఉన్న సంఘాలలోనే చాలా స్థలాలలో ప్రభుకి ప్రాధాన్యత ఉండదు, మనుషుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ప్రజలు యేసు ప్రభుల వారిని చూసి పొలంలోకి వెళ్ళలేదు, సంఘాలకి వెళ్ళలేదు. ఆ సేవకులను చూసి సంఘాలకు వెళుతూ ఉంటారు. ప్రియులారా గమనించాలి, సంఘ కాపరి ఒక మీడియేటర్. యేసు ప్రభుల వారిని, ప్రజలను కలుపువాడు. అంతేకాని తాను యేసు ప్రభు కాదు. సాధ్యమైనంత వరకు సేవకుడు విశ్వాసులను ప్రభు దగ్గరికి నడిపించే ఆ శ్రేష్టమైన పని చేయాలి. అంతేకాని తనను ప్రజలు చూసి తన దగ్గరికి వచ్చే అంత పని సేవకుడు పెట్టుకోకూడదు. ఆ రీతిగా చేస్తే ప్రజలను దారి తప్పించినటువంటి వ్యక్తులు అవుతాం. ఈరోజున చాలామంది సేవకులను వెంబడించే విశ్వాసులు ఉన్నారు. వారిని యేసు ప్రభు మార్గం ఇది కాదు అని చెప్పిన వినరు. చాలామంది రకరకాల తప్పుడు బోధలు, రకరకాల తప్పుడు క్రియలు, రకరకాలైనటువంటి తప్పుడు ఆచారాలు, వీటికి ఆకర్షితులై చాలామంది సేవకులను వెంబడిస్తూ ఉంటారు. ప్రియులారా గమనించాలి, బోయ్స్ అంటున్నాడు, ఈ పొలం నాది, ఈ పొలంలో పనికెత్తెలు ఉన్నారు, వారి వెనక వేరుకో, పరిగెని వేరుకో, ఈ పొలాన్ని విడిచిపెట్టద్దు, వేరొక పొలంలోనికి పోవద్దని. ఈరోజున ప్రభు పిల్లలైన మనం పనివారి వెనకల
పరిగెయ్యేరుకుంటూ నిలకడగా ఆ సంఘంలో నిలిచి ఉండేటట్లు చూసుకోవాలి. 9వ వచనంలో చెప్పబడినటువంటి విషయాలు, వారు కోయొచ్చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. 9వ వచనము కాస్త శ్రేష్టమైన మాటలు చెప్పబడి ఉన్నాయి. ఆయన అంటున్నాడు, చేను కోయి వారిని కనిపెట్టి వారిని వెంబడించాలి అనని. ప్రియులారా, ఈరోజు చాలామంది చేను కోయి వారిని కనిపెట్టి వెంబడించేవారు లేరు. ఈరోజున గమనించవలసిన విషయం, ప్రభుల వారు చెప్పిన మాట కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు, కోత కోసే పనివారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. చాలామంది సేవకులు ఈరోజున కోతలు కోసేవారు ఉన్నారు, డాంభీకంగా మాట్లాడేవారు, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని, నేను ఆ దేశం వెళ్ళాను ఈ దేశం వెళ్ళానని కోతలు కోసేవారు ఉన్నారు. అయితే కోత కోసేవారు లేరు. కోత కోసే పనివారిని కనిపెట్టి ఉండమని చెప్పాడు. అనగా పొలంలో పనికిరాని వాటిని కోసే సేవకులు కావాలి. పొలంలో పనికిరాని దాన్ని నిర్దాక్షిణ్యంగా కోయాలి. పొలంలో లోబడినతనము, అవిధేయత, తిరుగుబాటుతనము, సోమరితనము, నిద్రామత్తు, ఇలాంటి పిచ్చి మొక్కలు ఎన్నో మొలుస్తూ ఉంటాయి. అసలు ఫలము లేనటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. ఇటువంటి పనికిరాని మొక్కలు బోలుడన్ని, వాటిని కోసే పనివారు కావాలి. దైవజనులారా, సంఘంలో మనము కోతలు కోస్తున్నామా? పనికిరాని పిచ్చి మొక్కలన్నీ కోసి బయట పారవేస్తున్నామా? చాలామంది ఈ రోజున పనికిరాని వారు సంఘాలలో లెక్కలేనంతమంది ఉన్నారు. ఎందరో వారందరినీ కోసే పని చేయాలి. అంటే వాళ్ళలో పనికిరాని వాటిని కోసి ప్రయోజనమైన వ్యక్తులనుగా చేయాలి. బోయజార్ అది అంటున్నాడు, పొలమును నా పనివారు పనిచేసే పొలాన్ని కనిపెట్టి కోత కోయి వారితో వెంబడించాలి అని చెప్పాడు. ప్రియులరా, చాలామంది ఈ రోజున కోతలు కోసేవారితోనే ఉన్నారు. అసలు పిచ్చి మొక్కలు కోసేవారిని వెంబడించారు. ఎంతోమంది ఈ రోజున వారిని పొగిడేవారు, వారిని ఏదో లాలించేవారు, వారిని గౌరవించేవారి వెంబడి వెళతా ఉన్నారు. వారిలో ఉన్న చెడుని కత్తిరించడానికి ప్రయత్నం చేసిన కాపరులతో ఉండరు. నీవి తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తే చాలా బాధపడిపోతారు. నన్ను నీ మాట అన్నాడు అని అంటారు. నన్ను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడాలి, నన్ను సంఘంలో అందరి ముందు అన్నాడు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. పొలంలో ఉన్నావు, నీలో ఉన్న పిచ్చి మొక్కని పొలంలోనే కొయ్యాలి. అంతేకాని ప్రక్కకు తీసుకెళ్ళటానికి ఎలాగా? ప్రక్కకు తీసుకెళ్ళాలంటే నిన్ను కోసే తీసుకెళ్ళాలి. కాబట్టి సంఘంలో ఎవరైనా తప్పితం చేస్తే నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా వాళ్ళ తప్పును చెప్పి వారిని సరిచేసే ప్రయత్నం సేవకుడు చేయాలి. ఏమి తెలిసి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అని అన్నాడు. ప్రియులారా, యవనస్తులంటే ఒక విధంగా
యమన బిడ్డలే. అయితే వాస్తవానికి బోయసు పొలంలో పరిగె ఎరుకుంటున్న మోయాబియురాలైన యవనస్తురాలు రూతుని ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించానని చెప్పాడు. యవనస్తులు అంటే పాపాలు. నేను పుట్టినప్పుడు అబద్ధం చెప్తూనే చెప్పాను. నేను పెరుగుతూ పెరుగుతూ వయసు అవుతుంది కానీ పాపానికి వయసు అవ్వలేదు, ఆ అబద్ధానికి వయసు అవ్వలేదు. నేను చచ్చిపోయాను, అబద్ధం అలాగే నిలబడి ఉంది. అంటే మనం చేస్తున్నటువంటి పాపాలు యవన వయస్కులు, అది వ్యభిచారం కానీ, త్రాగుడు కానీ, దొంగతనం కానీ, మోసం కానీ, ఇవన్నీ కూడా యవనస్తులే. బోయసు పొలములో పరిగేరుకుంటున్న మనల్ని ముట్టకూడదని బోయసు యవనస్తులైన ఈ పాపాలకు ఆజ్ఞాపిస్తాడు. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, నీవు బోయసు పొలంలో ఉంటేనే, నువ్వు పరిగేరుకుంటూ ఉంటేనే వాక్యాన్ని ఏరుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించే బిడ్డలను, పాప సంబంధమైన యవనస్తులైన పాపాలను ముట్టనివ్వకుండా పరమ బోయసైన యేసు ప్రభుల వారు ఆజ్ఞాపిస్తారు. ఈ రోజున చాలామంది సంఘాలకు వెళుతూ ఇంకా తప్పితాలు చేస్తున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు. కోపము కానీ, అబద్ధము కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఎన్నో పనికిరానివి ఆ వ్యక్తులలో నివాసం చేస్తూ ఉన్నాయి. ఆ రీతిగా కాకుండా పూర్తిగా యవనస్తులు మన జోలికి రాకుండా ఉండటానికి బోయసే ఆజ్ఞాపిస్తారు. ఆయన అంటున్నాడు, నీవు దాహము అగునప్పుడు కుండల యుద్ధకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాడు. దప్పికైతే నువ్వు కుండల దగ్గరికి వెళ్ళి పనివారు చేదిన నీళ్లు త్రాగాలి అని. పనివారు చేదిన నీళ్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా ఆ నీళ్ళే త్రాగాలి, పనికిరాని నీళ్లు త్రాగకూడదు. ప్రభు చిత్తమైతే 10వ వచనాన్ని రేపు చెప్తాను. ఆమేన్.